ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దీపుని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఈరోజు మీకు మంచి లిప్స్టిక్ తయారు చేసుకోవడం నేర్పిస్తున్నాను సో అబ్బాయిలు లిప్ బామ్ కింద యూజ్ చేసుకోవచ్చు నైట్ టైము సో బ్లాక్నెస్ పోవాలి మాకు పెదాలన్నీ బ్లాక్ అయిపోతాయని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు జెంట్స్కి ఎక్కువగా స్మోక్ చేయడం వల్ల కూడా లిప్స్ అనేవి బ్లాక్గా అయిపోతాయి మరికొంతమందికి అంటే భయభర్త అలానే ఉంటాయి బ్లాక్గా సో లేడీస్కి కూడా చాలామందికి పెదాల మీద పిగ్మెంటేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది సో పెదాలు కూడా చాలా చూడడానికి చాలా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి సో అది కాక ఏంటంటే మార్కెట్లోకి ఏవి పడితే అవి వచ్చేస్తుంటే కొనేస్తూ ఉంటాము అవి యూజ్ చేయడం వల్ల కూడా మనకి పిగ్మెంటేషన్ అనేది వచ్చేస్తుంది పెదాలన్నీ డ్రై అయిపోతూ ఉంటాయి అలానే బ్లాక్ అయిపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా లిప్స్టిక్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు లిప్ బామ్ కింద యూజ్ అవుతుంది లిప్స్టిక్ కింద యూజ్ అవుతుంది సో ఎలా తయారు చేసుకోవాలి న్యాచురల్గా మనం యూజ్ చేసుకుంటే అది చాలా బాగుంటాయి కదా సో అదే మనం బయటికి వెళ్ళి అంత కాస్ట్ పెట్టి అమౌంట్ పెట్టి మనం కొనకుండా ఇంట్లోనే ఈజీగా ఒక 10 రూపీస్ 20 రూపీస్లో మనకి లిప్స్టిక్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు చాలా న్యాచురల్గా ఉంటే చాలా బాగుంటాయి ఇప్పుడు నేను వేసుకున్నది లిప్స్టిక్ కాదు నేను తయారు చేసిన ఓన్ లిప్స్టిక్ బయట నుంచి పర్చేజ్ చేసింది అయితే కాదు సో ఇన్ని రోజులు నాకు తెలియక చాలా లిప్స్టిక్స్కి నేను అమౌంట్ అయితే వేస్ట్ చేశాను బట్ ఇక్కడి నుంచి ఇంకా అలా చేయను ఇంట్లో ఉన్నవే న్యాచురల్గా నేను అయితే యూజ్ చేసుకుంటున్నా చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ ఉంటుంది సో అందు గురించి అని చెప్పి నేను యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ని బట్టి మీకు చెప్తున్నాను ఓన్లీ లిప్స్టిక్కే కాదండి మీ కలర్ లిప్స్ కలర్స్ కూడా చాలా చేంజ్ అవుతాయి ఈరోజు యూజ్ చేసి రేపటికే కలర్ రావాలని కామెంట్స్ పెడితే రాదండి ఒక 10 డేస్ 15 డేస్ 1 మంత్ అలా యూజ్ చేస్తూ ఉంటే మనకి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది సో 1 మంత్ అనుకోవద్దు బట్ బయట నుంచి లిప్స్టిక్లు తెచ్చుకుంటున్నారు డైలీ యూజ్ చేస్తున్నారు బట్ దానివల్ల అప్పటి వరకే మనకి ఫేస్ వాష్ చేసుకునే వరకే ఆ లిప్స్టిక్ కలర్ అనేది మన లిప్స్ మీద ఉంటుంది వాష్ చేసుకున్నాక మళ్ళీ బ్లాక్గానే కనిపిస్తాయి కదా అలా కాకుండా ఇది మీరు యూజ్ చేస్తూ ఉంటే న్యాచురల్గా అది గ్లో వచ్చేస్తూ ఉంటుంది దట్ ఇంకోటి లిప్స్టిక్ కింద కూడా మనకి నీట్గా అందుతుంది చాలా బాగుంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కూడా సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నారా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే పక్కనే రెడ్ కలర్ సింబల్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని మీరు క్లిక్ చేయగానే 3 ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ అని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది మీరు హ్యాపీగా వీడియోస్ అన్నీ చూసేయచ్చు డైలీ నేను వ్లాగ్స్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటున్నాను ఏమన్నా ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలు ఉన్నా కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను ప్రొడక్ట్స్ రివ్యూస్ ఇస్తూ ఉంటాను ఏదైనా సరే నేను యూజ్ చేసిన తర్వాత దాని రిజల్ట్ని బట్టి మీకు దాన్ని అయితే చూపించడానికి నేను డే చేస్తాను ఏమీ తెలియకుండా అయితే ముందైతే చూపించాను నేను యూజ్ చేసి బాగున్నాకే మీకు అది రిజల్ట్ ఇస్తాను నేను ఏమైనా ప్రొడక్ట్స్ తీసుకున్నా కూడా తెచ్చినప్పుడు ఒక వీడియో చేస్తాను అవి బాగున్నాయా లేవా అని వాడి యూజ్ చేసిన తర్వాత కూడా మీకు నేను వీడియో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి నా ఛానల్ని చెక్అవుట్ చేయండి చాలా ప్రొడక్ట్స్ రివ్యూ చేశాను సో అలాగే వ్లాగ్స్ అన్నీ కూడా ఉంటాయి చాలా ఎంటర్టైన్మెంట్గా అన్ని రకాలుగా ఉంటాయి మన ఛానల్ ఒకదానికే పరిమితం అని కాకుండా వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము బ్యూటిఫుల్ టిప్స్ యూస్ చేస్తూ ఉంటాను అలానే కిచెన్ టిప్స్ కానీ కుకింగ్ కానీ అన్నీ మనకి కామెడీస్ కానీ అన్నీ కూడా మన ఛానల్లో దొరుకుతాయి సో అందరికీ మన ఛానల్లో మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది యూస్ఫుల్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకేమాత్రం లేచకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ స్టార్టెడ్ ఈ లిప్ బామ్ లిప్స్టిక్ తయారు చేసుకోవడానికి మనకి ఫస్ట్ బీట్రూట్ అయితే తీసుకున్నానండి సో బీట్రూట్ మీద ఉన్న పీల్ అంతటినీ కూడా మనం నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి సో ఒక బీట్రూట్ని అయితే తీసుకున్నాను ఈ బీట్రూట్ని నేను పైనంతా రిమూవ్ చేసేసి పీల్ అంతటినీ తీసేసి దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద నేను కట్ చేసుకుని పెట్టుకుంటున్నానండి బీట్రూట్ అసలు మనకి చాలా మంచిది బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆటోమేటిక్గా కలర్ అనేది చేంజ్ అవుతుంది బ్లడ్ అనేది పడుతుంది సో ఇంటర్నల్గా కూడా మనకి కలర్ చేంజ్ రావాలన్నా ఫేస్కి కానివ్వండి బాడీ కానివ్వండి మనకు కలర్ రావాలంటే ముందు మనకి బీట్రూట్ జ్యూస్ అనేది కూడా తీసుకోవడం చాలా మంచిది సో బీట్రూట్ జ్యూస్ కూడా తీసుకోవచ్చు సో చూసారు కదా బీట్రూట్ ఎంత మనకి పింక్ కలర్ షేడ్లో ఉందో మనకి హ్యాండ్స్కి కూడా పింక్ కలరు కట్ చేస్తుంటే హ్యాండ్స్ అన్నీ కూడా పింక్ షేడ్లో అయిపోయినాయి సో ఇదే
ఒరిజినల్ దాంతో మనం నీట్గా లిప్స్టిక్ కానీ లిప్ బామ్ కానీ తయారు చేసుకుని ఇంట్లో యూస్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి పర్మనెంట్గా లిప్స్ అనేవి రెడ్గా అయిపోతాయండి. సో ఎంత పిగ్మెంటేషన్ ఉన్నా ఏమున్నా కూడా మీకు ఆ కలర్ అంతా పోయి బ్లాక్నెస్ అంతా పోయి మంచి కలర్ వస్తుంది. సో ఇలా చిన్న చిన్న పీసెస్ని కట్ చేసుకోండి. మనం తురుముకునైనా దీని నుండి జ్యూస్ తీసుకోవచ్చు. తురుముకొని చేసేదంతా టైం ప్రాసెస్ ఎక్కువ పడుతుందని చెప్పి నేను చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మంచిగా నేను గ్రైండ్ అయితే చేసేసుకుంటున్నాను. సో ఒక కాయనే తీసుకున్నానండి నేను. ఫస్ట్ కొంచెం క్వాంటిటీలో చేసుకుంటున్నాను. మనకి 1 మంత్ వచ్చినా చాలు కదా, మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఎక్కువ డేస్కి స్టోరేజ్ కాకుండా. సో మనకి న్యాచురల్గా లిప్ కలర్ అనేది చేంజ్ అవుతుందండి. మీకు నేను లైవ్లోనే చూపిస్తాను నేను వేసుకుని ఎలా ఉందనేది. సో వీటిని నేను మిక్సీ పట్టేసుకుంటున్నాను. నా ఫింగర్స్ చూసారు కదా, నా హ్యాండ్స్ అన్నీ ఎంత రెడ్డిష్గా అయిపోయినాయో. సో దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకుని మెత్తగా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. సో అప్పుడు మనకి జ్యూస్ అనేది బాగా ఎక్కువగా వస్తుంది. సో చూసారు కదా మనకి జ్యూస్ అనేది తయారైపోయింది. చూస్తుంటేనే చాలా బ్రైట్గా ఉంటుంది, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. సో దీన్ని ఎంతటిని నేను ఇప్పుడు వడకట్టేసుకుంటున్నాను, లేదంటే ఒక మెత్తని క్లాత్ తీసుకుని అందులో నుంచి అయినా మీరు జ్యూస్ అనేది వేడి చేసుకోవచ్చు. సో నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు పిప్పును కూడా పక్కన పెట్టుకున్నానండి. ఆ పిప్పు కూడా మనకి చాలా బాగా యూస్ అవుతుంది, అది పాడేయాల్సిన అవసరం లేదు. అది మనకి ఎలా యూస్ అవుతుందంటే ఒక స్క్రబ్లా కూడా మనకి యూస్ అవుతుంది బాడీకి. దాంట్లో షుగర్ కానివ్వండి ఏదైనా వేసుకుని బాడీకి స్క్రబ్ చేసుకోవచ్చు. నేను ఈ బీట్రూట్తో ఫేషియల్ కూడా మీకు చేసి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అలానే బాత్ పౌడర్ కూడా నేను మీకు తయారు చేస్తానండి. బాత్ పౌడర్ కూడా సమ్మర్ వచ్చేస్తుంది కదా, బాత్ పౌడర్ కూడా మీకు తయారు చేసి పెడతాను. సో ఇప్పుడు ఈ బీట్రూట్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా దగ్గర చేస్తున్నానండి. లిక్విడ్లా ఉంది కదా, ఇది ఏంటంటే కొంచెం బాగా థిక్ అవ్వాలి. మనకి లిప్ బామ్ తయారు చేసుకోవాలంటే అలా ఆ విధంగా మనం తయారు చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి మనకి. సో ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది, మరీ చల్లారిపోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు నేను డబుల్ బాయిలింగ్ పద్ధతిలో మీకు ఒకటి చూపిస్తాను చూడండి. నేను వ్యాజ్లైన్ తీసుకున్నానండి, పెట్రోలియం జెల్లీ అంటారు కదా, సో అది తీసుకున్నాను. అది నేను 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి పెట్రోలియం జెల్లీ. సో దీన్ని డైరెక్ట్గా బాయిల్ చేయకుండా డబుల్ బాయిలింగ్లో నేను చేస్తున్నాను. అంటే ఒక బౌల్లో వాటర్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను. సో అందులో చిన్న బౌల్లో ఇది పెట్టుకుని దీన్ని ఈ విధంగా నేను వేడి చేసుకుంటున్నానండి. సో ఆ లిక్విడ్ అనేది కరిగిపోతుంది. అదే డైరెక్ట్ మనం బీట్రూట్ జ్యూస్లో వేస్తే తొందరగా మెల్ట్ అవ్వదు, మనకి టైం పడుతుంది. సో ఇప్పుడు మనకి అంత మెల్ట్ అయిపోతుంది కదా. మీరు పెట్రోలియం జెల్లీ పడదు అనుకుంటే మీరు నేతితో కూడా చేసుకోవచ్చు అండి. ఆ పెట్రోలియం జెల్లీ ప్లేస్లో మీరు నెయ్యి అనేది వేసుకోవచ్చు. సో ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ ఆర్ 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ అండి, మన ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదా ఆయిల్. సో ఆయిల్ వేసుకుని ఇందులో నేను 3 ఆర్ 4 టేబుల్ స్పూన్ బీట్రూట్ జ్యూస్ వేసుకుంటున్నానండి. వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో నుంచి నేను ఆ గిన్నెని తీసి బయట పెట్టుకుంటున్నాను. సో ఇది బాగా కలపాలండి, అసలు ఆగకుండా బాగా మిక్స్ చేయాలి. మనకి చూడడానికి ఫస్ట్ లిక్విడ్ కింద విడివిడిగా కనిపిస్తుంది కదా, సో ఇదంతా కూడా దగ్గరగా అయిపోతుంది మనం కలిపితే. చూసారు కదా మీకు దగ్గర అవుతూ ఉంది, చెక్కబడుతుంది. ఫస్ట్ చూడడానికి ఏమో నీళ్ళుగా అనిపించింది. మనం ఆపకుండా బాగా మిక్స్ చేస్తే మొత్తం అంతా కూడా కలిసిపోతుంది. కొంచెం ఆపకుండా ఒక 5 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా మీకు లైవ్లో తెలిసిపోతుంది, చెక్కబడుతుంది, దగ్గరికి పడుతుంది కదా. సో ఇదంతా కూడా బాగా కలిసిపోవాలి ఆ పెట్రోలియం వ్యాజ్లైన్లో, పెట్రోలియం జెల్లీలో అండ్ కోకోనట్ ఆయిల్ బీట్రూట్ జ్యూస్. మీకు పెట్రోలియం జెల్లీ పడదు అనుకుంటే ఆ ప్లేస్లో నెయ్యి వేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చండి. నెయ్యి అయితే మనకు భయం ఉండదు, కొంతమంది లిప్స్టిక్స్ అవి తినేస్తూ ఉంటారు, నోట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మీకు నెయ్యి అయితే చాలా బాగుంటుంది కూడా. సో నెయ్యి కూడా యాడ్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఇప్పుడు పక్కకి ఒక వాటర్ లాగా లిక్విడ్లా వచ్చేస్తుంది కదండి, ఆ లిక్విడ్ని పాడబోసేసి పక్కకు తీసేసుకుని
ఓన్లీ ఈ క్రీమ్ని మాత్రమే, ఈ లిప్స్టిక్ని మాత్రమే నేను పక్కకు తీసుకుంటున్నాను. ఆ లిక్విడ్ అంతటిని వేరు చేసేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని స్టోర్ చేసుకోవాలండి. సో గాజు కంటైనర్ దాంట్లో కానీ, ప్లాస్టిక్ దాంట్లో అయినా, దేంట్లో అయినా కూడా, నేను వాజ్లైంది, నాది డబ్బా ఖాళీ ఉంది. సో అందులో నేను ఇటువంటి చిన్న చిన్న డబ్బాలు ఉంటే నేను పాడానండి, ఇలా ఏమైనా క్రీమ్స్ చేసుకున్నప్పుడు మనకి యూస్ అవుతుందని చెప్పి ఉంచుకుంటాను. సో ఈ క్రీమ్ని ఇందులో స్టోర్ చేసుకుని ఒక 10 to 15 minutes డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి గట్టిగా అయిపోతుందండి. సో ఇలా మనం మూత పెట్టేసుకుంటే ఇది 1 month 2 months వరకు మనకి ఇంచక్క ఉంటుంది. సో మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి నేను అలా చేసుకుంటున్నాను. దీన్ని ఇప్పుడు మీకు హ్యాండ్ మీద రాసి చూపిస్తున్నాను, చూడండి మనకి అంతా కలిసిపోతుంది. అదే కొంచెం నెయ్యి అయితే థిక్గా ఉంటుంది, వ్యాజిలైన్ అయితే స్మూత్గా మూవ్ అయిపోతుంది. సో చూడండి, లిప్ బామ్ అనేది మనకి రెడీ అయిపోయింది. సో నేను ఈ వాజిలైన్ బాక్స్లోకే స్టోర్ అయితే చేసేసుకున్నాను. సో ఏది లేదంటే గాజుది కంటైనర్లో దేంట్లైనా మీరు స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్గా బయటైనా ఉంచేసుకోవచ్చు. సో ఏంటంటే బయట కొనే పని లేకుండా మనకి లిప్స్ అనేవి బ్లాక్ అయిపోతూ ఉంటాయి, పిగ్మెంటేషన్ ఉంటుంది చాలామందికి. సో ఆ బ్లాక్నెస్ పోవడానికి అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇది. సో కలర్ అనేది ఈరోజు రాస్తే రేపటికైతే వచ్చేది, మనం వాడగా వాడగా కలర్ లిప్ మూమెంట్ అనేది ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు మీకు లైవ్లోనే నేను రాసుకొని చూపిస్తాను. లేడీస్కి అయితే లిప్స్టిక్ వేయని వాళ్ళు ఉంటారు కదా, అలవాటు లేని వాళ్ళు. సో న్యాచురల్గా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుద్ది. సో ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు లైట్గా ఇది లిప్ బామ్ రాసుకుంటే సరిపోతుంది, మనకి రెడ్డిష్గా కూడా వస్తాయి. సో అదే మీకు లైవ్లో అయితే చూపిస్తాను, చూసేయండి. సో మనకి ఈ విధంగా ఉంటుంది. చూసారు కదా, లిప్స్టిక్ వేయకుండానే దానికి కలర్ కూడా వచ్చేసింది. బీట్రూట్ చేతులకి చేస్తేనే చేతులు అంటే చూసారా రెడ్గా అయిపోయింది. సో లిప్స్కి కూడా మనకి లిప్స్టిక్ బయట కొనుక్కుని వేసుకోవడం వల్ల ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ రావటం, నెక్స్ట్ ఏమో పెదాలన్నీ పగిలిపోవటం, డ్రైగా అయిపోవటం ఇలాంటిది అవుతుంది. బట్ ఇది న్యాచురల్గా మీరు చేసుకుని ఇంట్లో ఇలా రాసుకోవడం వల్ల లిప్స్ కూడా చాలా షైనీగా ఉంటుంది, చాలా బాగా యూస్ అవుతుంది. సో ఇది మీ అందరికీ యూస్ అవుతుందని చెప్పి ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.